నా పేరు విజయలక్ష్మి, వంట వార్పు. నేను ఈరోజు మసాలా కర్రీ చేయబోతున్నానండి. వంకాయ చూడండి, కావలసిన పదార్థాలు 1/2 కేజీ వంకాయలు, కొంచెం చింతపండు అండి రసంకి, జీలకర్ర, మెంతాలు 2-3 స్పూన్ల ఉప్పు అండి, 3 స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూను పల్లీలు, 1 టేబుల్ స్పూను నువ్వులు, 1 స్పూను అల్లమే అది పసుపు, 1 పెద్ద స్పూను అల్లం వెల్లిపాయ అండి. జీలకర్ర మెంతాలు కూడా ప్రతి ఒక్క దాంట్లో వేస్తాను కదండి నేను, ఇప్పుడు జీలకర్ర మెంతాలు సపరేట్గా. 1 చిన్న కొబ్బరి చిప్ప అండి, 1 పెద్ద ఉల్లిపాయ. కావలసిన పదార్థాలు మనం పొయ్యి మీద బాండి పెట్టేసండి. ముందు ఇవన్నీ ఏం చేసుకోవాలండి చూడడానికి, ఇది చాలా బాగుంటుందండి మసాలా కర్రీ. ఏ మటన్ కూడా పనిచేయదు, నేను చెప్పిన కొలతల ప్రకారం మీరు చేయండి. నేను నెమ్మదిగానే చెప్తాను మీకు, ఫాస్ట్గా చెప్పాను, నాకు ఫాస్ట్గా చెప్పడానికి రాదు. ఇక ఇవి వేసుకోవాలండి. దీంట్లోనే జీలకర్ర మెంతాలు వేసుకోవాలండి. ఇప్పుడు జీలకర్ర ఇవన్నీ వేసేసుకొని ఇలా ఫ్రై చేయాలండి. చూడండి ఇవన్నీ ధనియాలండి, ధనియాలు కూడా ఇంట్లోనే వేసేసుకోవాలి మనం. ధనియాలు వేసుకున్నాక కొబ్బరి వేసుకోవాలండి. ఇది మసాలా కండి వంకాయలకి, మనకి దాంట్లో వస్తాం కర్రీకి. ముందు మసాలా చేసుకున్న తర్వాత ఇలా పర్ఫెక్ట్గా రెడీగా అయిపోయినాయి మసాలా. ఇవి తీసేసుకొని మనము ఇందులో వేసుకొని ఇప్పుడు ఉల్లిపాయలు ఫ్రై చేసుకోవాలండి. ఇవన్నీ మసాలాకే, నేను చేసినట్టు చేయండి, ఇది చాలా బాగుంటుంది. ఏ హోటల్ ఇది కూడా పనికిరాదు, మన ఇంట్లో చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా ఉల్లిపాయలు కూడా ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయలు ఇప్పుడు ఫ్రై చేసుకున్నాయండి, మనము మసాలా చేసుకోవాలండి. మిక్సీలో పట్టుకోవాలి, ఉల్లిపాయలు వేసుకున్నాయండి. మనం వంకాయలు కట్ చేసుకున్నాము అండి, వంకాయలన్నీ కట్ చేసుకొని కొంచెం చూడండి ఇలా కాటు పెట్టుకోవాలి. మన పుచ్చులు అవన్నీ ఏమన్నా ఉన్నాయేమో ఇలా చూసేసుకోవాలి, అన్నీ కూడా తీసుకొని. ఎక్కువ పెట్టొద్దండి, ఎందుకంటే వంకాయ విడిపోతుంది. కొంచెం సగం మట్టుకు పెట్టాలి. తర్వాత మనం వంకాయలు కొంచెం సేపు ఉండాలంటే అండి కొంచెం వాటర్ పోసుకోవాలి. 2 స్పూన్ల 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. ఇలా మనం ఈ వంకాయలన్నీ కట్ చేసినాం కదా, ఇలా వేసేసుకోవాలండి. ఎంతసేపు ఉన్నా అవి నల్లబడయండి. అట్లనే చింతపండులో కూడా కడిగి చూడండి, ఇట్లా నీళ్ళు ఒప్పేసుకొని మళ్ళీ వాటర్ పోసి పెట్టుకోవాలండి చింతపండులో. చూడండి ఉలిగైపోయింది, ఇంకా స్టవ్ ఆపేసుకోవాలండి. ఇది మసాలా రెడీ చేసుకోవాలి కదా మనము, చెప్పాలా. చూడండి పర్ఫెక్ట్గా మసాలా రెడీగా అయిపోయింది మనకి. ఎందుకంటే ఈ మసాలాని కొంచెము, ఈ మసాలాలో మాత్రం మనం కొలతల ప్రకారం ఉప్పు కారం తీసుకున్నాం కదండి, అందులో నుంచి 1 స్పూన్ మాత్రం ఇందులో వేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం వేసేసుకొని చూడండి ఇందులో ఇట్లా పెట్టేసుకోవాలండి. ఎందుకంటే ఇది వంకాయ ముక్కకు పడుతుందని ఇట్లా అన్నీ ఇలా పెట్టేసుకొని ఇట్లా పెట్టేసుకోవాలండి. కొంచెం పర్ఫెక్ట్గా కొంచెం లోపల మసాలా పడుతుందండి, అందుకని నేను ఇట్లా చూపిస్తున్నా. నేను చెప్పిన ప్రకారం మీరు చేసుకోండి, మీకు ఏ సాల్ట్ పడదు, కారం పడదు, ఏది ఉండదు. చూడండి వంకాయలు ఇట్లా ఇగో పర్ఫెక్ట్గా రెడీగా అయిపోయినాయి. మసాలా మీ ఇష్టం అండి, ఇందులో పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, లేకపోతే పోపులోనే వేసుకోవచ్చు. ఇప్పుడు మనం కర్రీ పొయ్యి మీద గిన్నె పెట్టి ఇగో దీంతో 4 స్పూన్ల ఆయిల్ వేయాలండి. దీంతో నేను మాత్రం కొంచెం
జీలకర్ర ఆవాలు వేసుకుంటాండి ప్రతి ఒక్క కర్రీలో కూడా. ఇలా ఇప్పుడు ఒక 4-5 పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి, కాటు పెట్టి బాగుంటాయి అలా మసాలా. ఇప్పుడు ఉల్లిపాయ కరివేపాకు చాలా బాగుంటుంది, మనం తింటుంటే కూడా అది వేగి ఉంటుంది కదా, దాంట్లో బాగుంటుంది. చూడండి లైన్ అయ్యి కదా, అల్లం వెల్లిపాయ వేసుకోవాలండి. నేను అల్లం వెల్లిపాయ కొంచెం ఎక్కువ వేస్తాను, టేస్ట్ వస్తుంది. ఇంట్లో వేసుకుంటే కొందరు మాత్రం వాడమండి, నేను ఏది కూడా ఏ పొడులు కానీ ఏది వాడ. చూడండి లైన్ అంతా వేసుకున్నాము, తక్కిన 2 స్పూన్లు నూనెలు వేసుకోవాలి. నూనెలో వేసుకుంటే ఏమవుతుందంటే కలర్ మంచిగా వస్తారండి. ఇలా ఇలా ఉప్పు కూడా 1 స్పూన్ అందులో వేసుకున్నాం కదా, 2 స్పూన్లు. నేను పర్ఫెక్ట్గా అది ఇది సమానం తీసుకుంటే అంటే మీరు కొలతల ప్రకారం చెప్పినా నేను మీకు ఏది వాడదు. ఇప్పుడు వంకాయలు వేసుకున్నాను, వంకాయలు అండి కొంచెం మగ్గాలండి మంచిగా. చూడండి ఇలా వంకాయలని కొంచెం చిన్నగా తిమ్ముల మంట పెట్టి మనకు లోపల స్టఫ్ పెట్టినాం వంకాయకి, మళ్ళీ మీద కూడా ఇది ఉంటుంది కదా వంకాయ ముక్కకు మాత్రం తప్పగా ఉంటుందండి, పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ కర్రీ మాత్రం చాలా సూపర్ ఉంటుంది. మా చుట్టాల దాంట్లో చాలా బాగా నచ్చుతుందండి మసాలా వంకాయ, ఇదే వేసింది బాగుంది అంటారు మా అక్క వాళ్ళ అబ్బాయి, మా పిల్లలకు కూడా ఇష్టం. చూడండి ఇలా మగ్గాలి, కొద్దిసేపు మగ్గాక మళ్ళీ చూడండి నూనెలో పర్ఫెక్ట్గా కొంచెం మగ్గింది. ఇప్పుడు దీంట్లో పెట్టంగా మిగిలిన మసాలా ఉంది కదండి, మనకి ఈ మసాలా వాటర్ పోసుకోవాలండి, కొంచెం మిగులుతుంది కదా వాటర్ అది వేసేసుకోవాలి మనం. మసాలా వేసేసుకొని చూడండి చింతపండు నానబెట్టుకున్నాము మనము, ఈ చింతపండు రసం అండి, చింతపండు రసం వేసేసుకోవాలి. చాలా బాగుంటుందండి పుల్ల పుల్లగా ఘాటుగా, మీరు ఒక్కసారి చేసి చూడండి, చేసి వంట రుచి చూడండి. చూడండి ఇది మళ్ళీ ఉడకాలి కొంచెం, చూడండి పర్ఫెక్ట్గా మనం వేసిన ఆయిల్ అంతా పైకి వచ్చేసింది, వంకాయ మాత్రం చూడండి పర్ఫెక్ట్గా ఉడికింది. ఇప్పుడు మాత్రం 1 స్పూన్ అండి చిన్న స్పూను గరం మసాలా వేసేసుకోవాలి, లాస్ట్లో ఇంకా చేసిందేనండి కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీర వేసేసుకొని కంపేసుకోవాలండి, చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది, చాలా బాగుందండి, చాలా బాగుంటుంది కర్రీ. పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది మా కర్రీ. మా వీడియో నచ్చినట్టయితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ వీడియో కోసం బెల్ బటన్ పైన క్లిక్ చేయండి. మరి ఇంకొక వంటతో మీ ముందు ఉంటానండి, చూడండి చాలా సూపర్గా ఉంటుంది నా వంట. మరి ఇంకొక దాంతో మీరు ఇంకొక దాంతో మీ ముందు ఉంటారు.